हाई फ्रेंड्स वेलकम टू मई चैनल स्मार्ट होमली तेलुगु अंदर ना चला बहुत तक कामेंट सैशन तेजेयर मर्चिपो इंका वेरे इंट्रेस्टिंग टॉपिक इप्पुडु प्रेजेंट सिचुएशन एंडाकालम कदा एंडाकालम अंटे పెరుగు త్వరగా పేరిపోతుంది దోశ పిండిలు ఇడ్లీ పిండిలను త్వరగా పులిసిపోతాయి మార్నింగ్ పప్పు చేస్తే సాయంత్రం కల్లా పుల్లగా అవుతుంది ఇవన్నీ కూడా మనకందరికి తెలిసిన విషయాలన్నమాట అంటే ఈ ఎండ ఉష్ణోగ్రత వల్ల అన్నీ కూడా త్వరగా ఫెర్మెంటేషన్ అయిపోతూ ఉంటాయన్నమాట దానికోసం మనం అంతా ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువగా ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా కూరగాయల్ని కానీ కొన్ని కొన్ని థింగ్స్ అనేది మనం ఎప్పుడూ ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూనే ఉంటాము బట్ మనం బిఫోర్ మనము ఫ్రిజ్ వాడే ముందు ఫ్రిజ్ లో పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి పెట్టుకోకూడని వస్తువులు ఏంటి అన్నది ఈ వీడియో అన్నమాట మీకు కన్ ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి ఇక ఎందుకు ఆలస్యం టాపిక్ లోకి వెళ్ళిపోదామా మనము మీలో గాని ఎవరైనా గాని మన ఛానల్ గాని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దాం అండ్ దెన్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చి నేను ఫ్రిజ్ లో పెట్టుకోకూడనివి చెప్తున్నాను ఆ తర్వాత ఏమేం పెట్టుకోవచ్చు అని కూడా చెప్తాను ఓకేనా ముందుగా ఫ్రిజ్ లో పెట్టుకోకూడని అంటే అందరూ ఎక్కువగా పెట్టుకునేది అట్లాగే పెట్టుకోకూడని వస్తువు అదేంటి అంటే టమాటాస్ ని మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోకూడదు అంటే జస్ట్ స్టోర్ చేసుకుంటే 1-2 డేస్ చేసుకుంటే పర్లేదు కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాని మీద ఉండే మనకు అందరికీ తెలుసు కదా టమాటా తొక్క అంటే మనం తోలు అనేది కొంచెం పల్చిగా ఉంటుందన్నమాట అది 3-4 డేస్ కన్నా ఎక్కువ ఫ్రిజ్ లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ముడుచుకొనిపోతుంది టమాటా ముడుచుకొనిపోయి అదే విధంగా టమాటాలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి అంటే ఆక్సాలిక్ యాసిడ్ ఇవన్నీ టమాటాలో ఉంటాయి అన్నమాట దాని వల్ల ఆ విటమిన్ సి అనేది దాంట్లో తగ్గిపోతుంది సేమ్ అదే విధంగా దాని నేచర్ అంటే దాని స్వభావాన్ని టమాటా కోల్పోవడం జరుగుతుందన్నమాట ఇన్ని జరిగినప్పుడు మనము అన్ని డేస్ ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనం ఏదో పొదుపు చేసుకున్నాం అన్న ఫీల్ అయిపోయి కర్రీస్ చేసుకోవడం అవసరమా ఐ థింక్ అవసరం లేదనుకుంటాను ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి మీరు ఎవరైనా కానీ టమాటాస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట ఉంచుకుంటే ఆరోగ్యం అంటే బయట ఉంచితే ఏమవుతుంది కూరలో త్వర త్వరగా వాడేద్దామని చెప్పి కూరలు చేసుకుని తింటాము అయిపోతుంది వెజిటేబుల్స్ కూడా తెచ్చుకుంటాం అన్నమాట కాబట్టి మొదటి ఇంగ్రీడియంట్ టమాటాస్ని మనం ఎక్కువ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు అర్థమైందా అండ్ నేను నెంబర్ 1 అయిపోయింది కదా ఇక వచ్చేసి నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే ఉల్లిపాయలు మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఉల్లిపాయలు తక్కువ స్టోర్ చేసుకుంటాం ఎందుకంటే కింద ఆనియన్ రాకని చాలా ఫ్రిజెస్కి వచ్చేసే ఉంటుంది రిఫ్రిజిరేటర్స్కి కొన్ని రావు కానీ ఉల్లిపాయలు అందరూ మాక్సిమం బయట పెట్టుకుంటారు ఇన్ కేస్ మనం కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఉల్లిపాయలు అనేవి ముడుచుకొని పోతాయి సేమ్ అదేవిధంగా ఉల్లిపాయ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ మొత్తం కూడా వ్యాపించేస్తుంది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట దానివల్ల మీరు ఇంకా ఫ్రిడ్జ్లో ఏం పట్టుకున్నా కూడా సరే మొత్తం ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది అది బాగోదు కదా కాబట్టి ఉల్లిపాయలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అండ్ నెంబర్ థర్డ్ ఏంటి అంటే బంగాళదుంపలు పొటాటోస్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల పొటాటోస్లో పైన తోలు ఉంటుంది కదా ఆ తోలుకు ఉండే తేమ అనేది కోల్పోతుంది అన్నమాట బంగాళదుంపలు అనేటివి అండ్ అట్లాగే లోపల ఉండే పిండి పదార్థం అనేది కూడా చాలా చప్పగా అయిపోయి టేస్ట్లెస్గా అయిపోతాయి పొటాటోస్ అని ఇలా టేస్ట్లెస్గా అవ్వడమే కాకుండా మనం వేయించేటప్పుడు కూడా ఇట్స్ టేక్ ఏ లాంగ్ టైం అన్నమాట ఓకే సేమ్ ఇంకో విషయం ఏంటంటే బంగాళదుంపల్ని అండ్ అట్లాగే ఉల్లిపాయని కూడా పక్క పక్కన పెట్టకూడదు ఎందుకు అంటే అంటే ఉల్లిపాయలో ఉండే ఏదో సమ్ కెమికల్స్ అంటే తెలీదు వాసన వల్ల బంగాళదుంపలు అనేటివి చెడిపోవడం అనేది సహజంగా జరుగుతుందట అట్లాగే బంగాళదుంపలు మనం బయట పెట్టినప్పుడు ఎండలో పెట్టకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎండలో ఉండే క్లోరోఫిల్ అనే కెమికల్ వల్ల బంగాళదుంపలు అనేటివి చేదుగా ఉంటాయి అందువల్ల బంగాళదుంపలు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవద్దు ఓకే అండ్ దెన్ నెంబర్ 5 ఏంటి అంటే చిల్లీ సాస్ టమాటో సాస్ అనేటివి ఈ మధ్య మనం ఎక్కువ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నాం ఎందుకంటే చపాతీ చేసినప్పుడు పిల్లలకి వేసిస్తున్నాము సమోసాస్ అంటే సమోసా మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కానీ పఫ్ తెచ్చుకున్నప్పుడు కానీ మనం సాస్ వేసుకొని తిందాం అనేది నార్మల్గా జరుగుతుంది బట్ కాకపోతే వీటిల్ని మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువ మంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాము ఇన్ కేస్ నేను కూడా స్టోర్ చేస్తాను బట్ కాకపోతే వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా ఏం కాదండి
ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే ఫంగస్ అనేది వాటికి ఈజీగా అటాక్ అయిపోతుంది ఆ టెంపరేచర్ కి బయట ఉండి మనకి 3 మంత్స్ కూడా నిల్వ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేసిన టమాటో సాస్ లో వాళ్ళు వెనిగర్ అనేది యాడ్ చేసి ఉంటారు కాబట్టి అది ఫ్రిజ్ లో పెట్టకపోయినా కూడా సరే టమాటో సాస్ ఇవన్నీ కూడా నిల్వ ఉంటాయన్నమాట అందువల్ల ఇప్పటి నుంచి ఫ్రిజ్ లో పెట్టొద్దు చెప్పాను కదా ఫంగస్ అనేది అటాక్ అవుతుంది నెంబర్ 6 వచ్చేసేంటి అంటే కాఫీ పౌడర్ ని కూడా మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోకూడదు ఎందుకంటే తేమ చలి తగలడం వల్ల ఏమవుతుందంటే అదంతా కొంచెం గడ్డగట్టుకోవడం అందరికీ తెలుసు కదా కాఫీ పౌడర్ అనేది గాలి తగిలితే ఏమవుతుంది కొంచెం గడ్డగట్టడం జరుగుతుంది అన్నమాట అండ్ అట్లాగే దాంట్లో ఉన్న సహజత్వాన్ని టేస్ట్ ని రుచిని మనం కోల్పోతాము అందువల్ల ఫ్రిజ్ లో ఎప్పుడు కాఫీ పౌడర్ అనేది స్టోర్ చేసుకోవద్దు ఓకేనా అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి నెంబర్ 6 ఏంటి అంటే తేనె నెయ్యి ఉన్నాయి కదా ఇవి బయట ఉన్నా కూడా చాలా చక్కగా చాలా ప్యూర్గా న్యాచురల్గా ఉంటాయండి వీటిని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఫైనల్లీ ఇంకా ఇవన్నీ ఇప్పుడన్నీ చెప్తూ ఉన్నాను కదా ఇంకా యాలకులు వెల్లుల్లి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఓన్ థింగ్ ఏంటి అంటే యాలకులు వెల్లుల్లి మాత్రం మనం బయట స్టోర్ చేసినప్పుడు ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే వాటికి స్మెల్ అవి మనం కర్రీస్లో కానీ ఎందుకు వేసుకుంటాము బాగా గుమాలిస్తాయి అరోమా అనేది చాలా బాగుంటుంది అని వేసుకుంటాం కదా అది బయట పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం స్మెల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మనం కర్రీస్లో వేసినప్పుడు రాదనమాట అందువల్ల వెల్లుల్లి యాలకులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా బయట స్టోర్ చేసుకున్నప్పుడు ఒక 8 కంటైనర్లో మనం కానీ స్టోర్ చేసుకున్నామంటే వాడుకున్నప్పుడు అరోమా అనేది చాలా బాగుంటుంది ఇంకా అదేవిధంగా అరటిపండు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు ఎందుకంటే అరటిపళ్ళు మగ్గుతాయి కదా మనం తెచ్చిన ఒక 2-3 డేస్కి ఎందుకు అంటే అవి మగ్గడానికి వాటికి నీడ్ అంటే కావాల్సిన టెంపరేచర్ ఏంటి అంటే జస్ట్ 18-20 ఈ టెంపరేచర్ చాలన్నమాట దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా సరిపోతుంది అంటే మినిమం టెంపరేచర్ 18-20 ఇలా కాకుండా మనం కానీ అవి పాడైపోకూడదు త్వరగా మగ్గిపోకూడదు అని ఫ్రిడ్జ్లో పెట్టేసామే అనుకోండి అవి రాను దాని టేస్ట్ని కోల్పోయి ఇంకా నల్లగా కూడా అరటిపండు రావడం అనేది జరుగుతుంది అందువల్ల అరటిపళ్ళు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు అంటే నాకు తెలిసిన ఈ 9 కూడా ఇన్ కేస్ మీకు కానీ కానీ రాంగ్ అనిపిస్తే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి నాన్ రిఫ్రిజిరేటర్ ఐటమ్స్ అని ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయన్నమాట అంటే మీకు తెలుసు కదా నేను తెలుసుకొనే చెప్తాను జస్ట్ నాకు అనిపించినవి మాత్రమే చెప్పను అనమాట అందువల్ల ఇవన్నీ ఏంటంటే ఇప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది తగ్గించేసింది ఎందుకంటే మన హెల్త్ పరంగా కూడా ఇవన్నీ మంచిది కదనమాట అండ్ అట్లాగే ఇంకో విషయం మర్చిపోయానండి మనము జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం పెడతామన్నమాట ఇవి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు ఎందుకు అంటే ఇవి ఏం చేస్తాయంటే మనం ఫ్రిడ్జ్లో వేరే వస్తువులు పెడతాం కదా వాటి స్మెల్ అనేటివి ఇవన్నీ లాగేసుకుంటాయి ఇవి లాగేసుకొని వాటి స్వభావాన్ని అవి కోల్పోతాయి అన్నమాట ఇంకా టేస్ట్ కూడా మారిపోతుంది అందువల్ల నట్స్ కూడా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం ప్రిఫర్ చేయకూడదు అనమాట ఇవన్నీ మీకు చెప్పాను కదా ఇవన్నీ నాన్ రిఫ్రిజిరేటెడ్ ఐటమ్స్ అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన వస్తువులు ఏంటి అంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు పెరుగు ఇంకా స్వీట్స్ కానీ ఇటువంటివన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కొబ్బరి మనం కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి కూడా స్టోర్ చేసుకోవచ్చు కొబ్బరి నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా డ్రింక్స్ ఉంటాయి కదా మనకి బయట నుంచి మనం కూల్ డ్రింక్స్ తెస్తాము ఇంట్లో అంటే ప్రిపేర్ చేసుకున్న డ్రింక్స్ ఉంటాయి లైక్ ఫ్రూటీ ఇంకా నిమ్మరసము ఇటువంటివన్నీ జ్యూసెస్ ఇవన్నీ కూడా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటివి అనమాట కాబట్టి వీటిని మాత్రమే ఫ్రిడ్జ్లో ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకుంటే మన హెల్త్ అనేది కూడా బాగుంటుంది ఎందుకు పాడైపోతుంది హెల్త్ అని అనుకోకూడదు ఇందాక చెప్పినవన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే అవి మనం వాడినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి వాడడం వల్ల మనకి ఏమీ లాభం లేకుండా పోతుంది అనమాట మనం కూరగాయలు మంచి ఫ్రెష్గా తింటున్నామని మనకు అనిపించినప్పుడు అవి ఫ్రెష్గా ఉండట్లేదు అవి ఫ్రెష్గా లేవు అనే అర్థం కాబట్టి ఇప్పటి నుంచి ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలియని తెలుసుకున్నారు అనుకుంటున్నాను చూసిన తర్వాత అంటే ఇంకా మీరు ఇవన్నీ కూడా ఏదన్నా సరేనండి వినిన తర్వాత అమలు చేస్తేనే దాన్ని మనం పాటించినట్టు ఓకేనా మీరు కానీ హెల్త్ కాన్షియస్ అయితే తప్పకుండా ఇవన్నీ చేస్తారు అనుకుంటున్నాను యాజ్ ఎవరేజ్ అది మీ ఇష్టం అనమాట చెప్పడం వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు నాకు ఇష్టం ఓకే అండ్ దెన్ ఇప్పుడు ఇది మీరు చూసేసిన తర్వాత
మీకు నాకంటే నచ్చితే టాపిక్ నచ్చితే ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా మీరు ఎవరైనా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు చూసినందుకు బై బై.